సంక్షేమ పథకాల పితామహుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రమైన కోల్చెరలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మలేశం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, టిపిసిసి రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మహిళా పార్టీ జిల్లా నాయకులు సుహాసిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిన్న ఘనపూర్, రాంపూర్ గ్రామాలలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం రాంపూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఉచిత కరెంట్, కరెంటు బకాయిల మాఫీ, పంట రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 అంబులెన్స్ సేవలు, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం, ఉచిత భూ పంపిణీ కార్యక్రమం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు, రైతులకు లబ్ధి చేకూర్చారన్నారు. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలో మొట్టమొదటిసారి పాదయాత్ర చేసిన మహనీయుడన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. ఈ ఘనత ఒక్క వైఎస్ఆర్కే చెల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మలేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సావిత్రి రెడ్డి, నాయకులు దేవనహరి శేఖర్, వెంకట్ గౌడ్, రామ్రెడ్డి, ఇలుగారు శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో బాధాకరం. అయితే వారి సుదీర్ఘమైన జీవితంలో, 60 ఏళ్ళ జీవితంలో సుదీర్ఘమైన కాలము వారు ప్రజాసేవలనే గడపడం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. వారు విద్యార్థి దశ నుండే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ చదువు చదువుతున్నప్పుడే మరి తిరుపతిలో మరి హౌస్ సర్జన్ల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడి అప్పటి నుండి కూడా మరి వెనక్కి తిరిగి చూడకుండా ప్రజాసేవలో నిమగ్నమై జీవితం అంతా ప్రజాసేవకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఆవుల రాజిరెడ్డి గారికి మరియు మన మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మరి అక్క సుహాసిని రెడ్డి గారికి, మరియు రైతుల గురించి ఆలోచన చేసే వ్యక్తి, రైతుల గురించి కారణాలు, రైతుల గురించే ఆలోచన చేసి ఆ రోజు అంతకుముందున్న ప్రభుత్వం రైతులతో ఒక టెక్నాలజీతోనే ముందుకుతుందని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రభుత్వానికి లేదు, రైతులతోనే మనం, రైతులే మనకు అన్నం పండించే వ్యక్తులు, అన్నం పెట్టి మనకు ఆహారాన్ని ఇచ్చే వ్యక్తులు అని చెప్పి ఆ రోజు గుర్తించి రైతులకు రుణమాఫీ, పూర్తి రుణమాఫీ చేసిన మహా వ్యక్తి, మహానాయకులు రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా ఆ రోజులలో నక్సలిజం అనేది చాలా ఉండేది, నక్సలైట్లు అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తము చాలా ప్రభావితం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నక్సలైట్లు అందరినీ కూడా సమన్వయం చేసి అందరినీ పిలుచుకొని నక్సలిజాన్ని ఉండొద్దు, మీరందరూ కూడా ప్రజాక్షేత్రను గుండెలో పెట్టుకొని అభిమానిస్తున్న మన రాంపూర్ మహేందర్ రెడ్డి కోరిక మేరకు మండల అధ్యక్షుడి చొరవతోని ఈ కార్యక్రమం రాంపూర్ లో పెట్టుకోవడం జరిగింది. వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, రాజకీయంగా నాకు ఆ లక్షణాలు రావడానికి ముఖ్యంగా నా ఇల్లు ఒకటి, మా ఫాదర్ను చూసుకుంటూ, మా తండ్రి గారైన స్వర్గీయ నారాయణ రెడ్డి గారిని చూసుకుంటూ, ఆయన చేసే కార్యక్రమాలు చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు వచ్చినాయి. తర్వాత ఒక రాష్ట్ర నాయకునిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను 1983లో మన మెదక్లో చూసిన, మెదక్ సభలో ఆయన పిసిసి అధ్యక్షుడు ఉండే, ఆ రోజు అంత చిన్న వయసులో పిసిసి అధ్యక్షుడు ఉండే, ఆ సమావేశానికి నేను అప్పుడు 7th క్లాస్లో ఉన్నా, నేను చిన్నవాడిని, నన్ను రానియలేరు, ఎవరు నన్ను తీసుకుపోలేరు, ఒక లారీ మీద ఎక్కి ఒక్కనే అందరి మధ్యలో కూర్చొని ఇక్కడికి వచ్చిన, వచ్చి చివరికి పోయి స్టేజ్ ముందర ఇట్లా ఇట్లా స్టేజ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీసాలు ఉండే, అంటే ఆ రోజు నాకు బీజం పడ్డది ఏంటంటే నాయకుడు అంటే ఆయన. ఆ రోజు నుంచి
ఆయన ఆద్యంతం ఆయన చేసిన ప్రతి పదవి, ప్రతి పోరాటం, రాజకీయంగా సొంత పార్టీలో చేసిన పోరాటం, తర్వాత పాదయాత్రతోని ఒక మహానాయకుడై ముఖ్యమంత్రి అయిపోయి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పేదలకు ఒక మహానాయకుడిగా నిలిచిపోయినటువంటి ప్రజానాయకుడు నిలిచి మొత్తం కూడా ఆద్యంతం చూసి ఆ లక్షణాలను అన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని తర్వాత ఎప్పుడైతే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవులను అందడం ఎక్కిన తర్వాత కార్యకర్తలను అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేసిపోయినాడు. ఆ మహానాయకులే నాకు కనబడ్డారు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు నా మీద చూపిన ప్రభావం, నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా కాపాడుకోవాలి, నేనేమి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నేను స్టార్ట్ చేయలే, ఈ కాంగ్రెస్ పార్టీని నర్సాపూర్లో ఎట్లయినా కాపాడాలి, కార్యకర్తలకు